పన్నీర్ దమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాత్ర పెట్టుకొని అందులో ఒక స్పూను నూనె, ఒక స్పూను నెయ్యి వేసుకొని అది కాస్త కరిగాక అందులో చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు అందులో కాస్త పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు కాస్త మగ్గాయి కదా. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని అది కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని కాస్త కారం కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో ఒక అరకప్పు పెరుగు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని చూడండి, పన్నీర్ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అవి కూరలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది, మసాలా అంతా. తరువాత పక్కన ఒక పాత్ర పెట్టుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకొని అందులోనే ఉప్పు వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు, కాస్త నూనె వేసుకొని
అది కాస్త తెల్లాక నీళ్లు, అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని చూడండి, ఇలా ఈ పద్ధతికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఒక 70% ఉడికిపోతే రైసు సరిపోతుంది. చూడండి ఇలా. తర్వాత దాన్ని నీళ్లు లేకుండా తీసేసి రైసు పన్నీరు ఉడుకుతుంది కదా ఆ బౌల్లో వేసుకొని మొత్తం బాగా అడ్జస్ట్ చేసుకొని, తరువాత వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు పోసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. చూడండి మనకు రైసు ఎంత చక్కగా వచ్చిందో, పులుకులు పులుకులుగా వచ్చింది కదా రైసు. తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి